పరబ్రహ్మ స్వరూపం అంటుంది వేదం. కోటి విద్యలు కూటి కొరకే అన్నది ఆర్యోక్తి. తినగానే ఇక చాలు అనిపించేది అన్నం ఒకటే. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత శరీర పోషకాలకు కావలసిన శక్తిని ఇస్తుంది. సమతౌల్య ఆహారం అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు వంటి అనేక పోషణలు మనం తినే ఆహార పదార్థాల్లో సమపాలనలో తగినన్ని క్యాలరీలు లభించే విధంగా చూసుకోవడమే. పై పోషకాల్లో ఏ పోషకం తగ్గినా ఒక రకమైన శరీర రుగ్మత ఏర్పడుతుంది. దీనిని పసిగట్టి సరిదిద్దుకుంటే మనం రుగ్మతను పోగొట్టుకొని ఆరోగ్యం పొందుతాము. ఒకవేళ ఆ రుగ్మత అలాగే కొనసాగితే అది క్రమంగా రోగంగా మారి ముదిరి తారాస్థాయికి చేరుతుంది. అందుకే మనం తినే ఆహారం విషయంలో మనం అత్యంత శ్రద్ధ చూపాలి. ఈ శరీరాన్ని నూరేళ్ల పాటు చక్కగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. స్వచ్ఛత పరిశుభ్రత కూడా పాటిస్తే బంగారానికి మెరుగులు అద్దినట్లే అవుతుంది. అన్నం తినే ముందు ఈ అన్నం మనకు అందచేసిన భగవంతునికి అత్యంత కృతజ్ఞత చూపాలి. ఇలాంటి శుచికరమైన రుచికరమైన ఆహారం అందరికీ లభించాలి అని కూడా ప్రార్థించాలి. సర్వత్రా శుభోజ్యమస్తు అనే వేదోక్తి ఇదే విషయం చెబుతోంది. ఏ మాత్రం వృధా కానీకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆహారంలో 1/3 వంతు ఆహారం వృధా అవుతోంది అనే విషయం బాధ కలిగిస్తుంది. ఈ రకంగా సుమారు 1.3 బిలియన్ల టన్నుల ఆహారం ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతోన్నది అని నివేదికలు చెబుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16 ఆహార మరియు వ్యవసాయక సంస్థను స్థాపించింది. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. అయితే తొలిసారిగా 1981లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆహారోత్పత్తిలో పాలు పంచుకునే ప్రతి వ్యక్తి, సంస్థ, కార్యకలాపాలు ఈ ఉత్సవాల ద్వారా ప్రేరేపితం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు, కడుపు నిండా ఆహారం లభించక అలమటించే కుటుంబాలు ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఆకలితో వచ్చే బాధలు, ఆకలి బాధలు, అవగాహన లేక ఆహారం ఉన్నా వారు కూడా సరైన ఆహారం తీసుకోకుండా పడే బాధలు, ఫ్యాషన్లు, డైటింగ్ల పేరుతో ఉన్నా తినలేక కొందరు, ఇలా ఎన్నో రకాలుగా వేదనలను పడుతూనే ఉన్నారు. ప్రజలందరికీ ఆహారం అందించే స్థాయికి ప్రతి ప్రభుత్వం చేరుకోవాలి. అది పౌష్టికాహారం. వ్యర్థాలను ముఖ్యంగా అరికట్టాలి. నిల్వ చేసుకోగలే సామర్థ్యం పెంచుకోవాలి. పార్టీలు, పెళ్లిళ్ల పేరుతో జరిగే ఆహార వృధాను అరికట్టాలి. ఆహార వృధాల విషయంలో కఠినంగా వ్యవహరించే విధానం రావాలి. ఉన్నవాడికి తిండే అరగదు, లేనివాడికి తిండే దొరకదు అనే విధానం మారాలి. పౌష్టికాహారం, సమతుల్యాహారం మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం అందాన్ని పెంచుతుంది. అలాంటి అందమైన ప్రపంచం సాకారం కావాలని ఆశిద్దాం.